టోటల్ కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ వీఆర్ రెడీ టు ఫైట్ ఎనీ లెవెల్ ఆఫ్ బ్యాటిల్ కాబట్టి మాకు ఆ భయం కూడా లేదు తెలంగాణ ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉంది ఉండే వెనక ముందు చూసుకొని మేము ఇప్పుడు రిలాక్సేషన్స్ ఇస్తున్నాం మొత్తం కంట్రీ ఇచ్చిన తర్వాత మనం అయిపోతే ఆర్థికంగా మనం వెనకబడిపోతాం కాబట్టి దేర్ ఇస్ నో ప్రాబ్లం ఇద్దాం ముందుకు పోదాం మలేసంగారా సమస్య వస్తుందా చూద్దాం వస్తే వీల్ గో బ్యాక్ తప్పదు మనకి ప్రజలు కాపాడుకోవాలి నేనే చెప్పిన బతుకుంటే బలసాగ్ తినచ్చింది కాబట్టి మనుషుల ప్రాణాలకి మేము ప్రాధాన్యత ఇచ్చినాం ముందు ముందుకు ఆలోచించుకున్న పరిస్థితిని బట్టి సమీక్ష చేసుకుందాం థ్యాంక్ యూ జిల్లాల నుంచి హైదరాబాద్ బస్సులు వస్తాయి కూర్చోవాలి కూర్చోవాలి వినాలి వినాలి క్లారిటీ వస్తే మంచి మీరు మంచి వచ్చి అడిగినారు జిల్లాల నుంచి హైదరాబాద్ బస్సులు వస్తాయి ఇమ్లీ బనుకు రానియరు జూబ్లీ బస్ స్టాండ్కు రానిస్తారు నగర్ సైడ్ రానియరు వేరే సైడ్ రానిస్తారు ఎటైతే ప్రాబ్లం ఉందో సింపుల్ ఇష్యూ ఏముంది ప్రదర్శనలు ప్రాబ్లం ఇప్పుడు సికింద్రాబాద్ సైడ్ మనకు ప్రాబ్లం లేదు జూబ్లీ సైడ్ లేదు బస్సులన్నీ జూబ్లీకి రమ్మంటారు అక్కడ నుంచి ఆటోలో టాక్సీ ఉంటుంది కాబట్టి అవసరం ఉన్న వాళ్ళు వాడుకోవచ్చు ఇక ఎల్బినగర్ సైడ్ అని అడిగినాను మా మినిస్టర్ కూడా అడిగింది మేము ఆలోచించలేదు ఛార్జం కాదు బాగుండదని చెప్పి బస్సులు పోయే విషయంలో కర్ఫ్యూ ఉంటుంది కదా బస్సులు పోయే విషయంలో మాక్సిమం బస్సులు మాక్సిమం బస్సులు ఏడు గంటల లోపలనే విడ్రా కావాలి అక్కడ టెర్మినేట్ చేసుకోవాలి ఏదైనా కొన్ని బస్సులు కొన్ని దూర ప్రాంతం కావచ్చు మరొకటి కావచ్చు ప్రత్యేకమైన అవసరం ఉంటే వాళ్ళు టికెట్లు కలిగి ఉంటారు కాబట్టి కొంచెం ఎగ్జామ్స్ తీసుకోవాలి సపోజ్ సెవెన్ ఓ క్లాక్ బంద్ కావాలి దానికి మధ్య ఎనిమిది అవుతుంది అనుకో మరి ఎక్కువ కాదు ఒక గంట ఎక్కువ అవుతుంటే కూడా దానికి ప్రత్యేకంగా అనుమతిస్తారు అది ప్రత్యేకమైన పరిస్థితి ఉంటే కానీ నైంటీ నైన్ పర్సెంట్ సెవెన్ వరకే క్లోజ్ చేసుకుంటే అందరికి క్షేమకరం థ్యాంక్ యూ ఏందా ఇక అపోహ నువ్వే అంటున్నావు కదా అంతకే ఉండని నువ్వే అన్నావు కానీ అపోహ అని అంతకే ఉండని కదా బస్సులు అలో చేస్తున్నాము ప్రైవేట్ సర్వీసెస్ బస్సెస్ అన్ని అలో చేస్తున్నాము కాల్ కాంట్రాక్ట్ క్యారేజెస్ ఓన్ వెహికల్స్ అన్ని అలో చేస్తారు దేన్ని కూడా ఆపరు ఆటోలు ట్యాక్సీలు అన్నీ కూడా నడుస్తాయి ప్రైవేట్ కార్లు నడుస్తాయి యథాతథంగా ఉంటుంది కంటైన్మెంట్ జోన్లోకి ఈగా దోమ కూడా పోదు మిగతా కాడ అన్ని పోతాయి మనం ఏం చేద్దాం దానికి